नमस्ते आंटी, ना पेर चरण तेज। नीन जॉब कोसम हैदराबाद को वच्चा। अम्मा लेडी कांस्टेबल एम संध्यादानी अने अम्मा नन्नु ट्राप चेसी फस्ट फ्रेंड तर्वात लव अनि नन्नु आ अम्मा की कूडा पेल्ली अयि एन्नि संवत्सरालु उन्ना ఒక పాప ఉంది. ఆ పాప గురించి కూడా చెప్పకుండా నన్ను కుక్కట్పల్లి యాదవ్ సమాజ్లో పెళ్లి చేసుకుంది. ఆ కుక్కట్పల్లి యాదవ్ సమాజ్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్మ్యారీడ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు విట్నెస్లని అరేంజ్ చేసి అదే సమాజ్ వాళ్ళు కూడా క్రిస్టియన్ అని డౌట్ వస్తే ఒక 5000 ఎక్కువ ఇచ్చి మరి అప్పటికప్పుడు నైట్ 7 గంటలకి పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయ్యాక ఒక 2 నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి తర్వాత ఒక్కొక్క విషయం నాకు తెలుస్తున్నాయి ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి ఇంతకుముందే పెళ్ళి అయింది, 8 సంవత్సరాల పాప ఉంది అని, అలాగే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్ళి చేసుకోమని లవ్ చేసి ఇట్లా ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని అంటే ఆ అబ్బాయి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేస్ ఇంకా చీటింగ్ కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇంతకుముందే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్లో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని, అలాగే ఆ అమ్మాయి నన్ను జాబ్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి డైలీ నరక యాతన పెడుతూ క్రిస్టియన్లా కన్వర్ట్ కమ్మని, అలాగే నువ్వు జాబ్ చేస్తే ఒక చర్చ్ వాళ్ళ తమ్ముడు చర్చ్లో పనిచేస్తాడు వాళ్ళ చర్చ్లో పనిచేయాలి, లేదు అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, 4 గోడల మధ్యలో ఉండి నన్ను మా వాళ్ళతో మాట్లాడనియకుండా మాట్లాడితే అనుమానం టార్చర్ అని నన్ను టార్చర్ చేస్తూ మెంటల్లీ ఫిజికల్లీ కూడా నన్ను కొట్టేది, అలాగే నన్ను క్రిస్టియన్కి కన్వర్ట్ కమ్మని బాగా ఫోర్స్ చేస్తూ టార్చర్ చేసేది, అలాగే ఇంకా మా వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనియకుండా మా అమ్మ నాన్న కలిసి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది, అలాగే మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనియకుండా ఇంట్లో రూమ్లోనే ఉంచి నన్ను ఎటు వెళ్ళనియకుండా టార్చర్ తీసేది. ఏమన్నా అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తూ తన కూతురు పైన కూడా మిస్బిహేవ్ చేసిన అని కూడా కేసు పెడతా, లేదు అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అని టార్చర్ తీసేది. అమ్మాయి గురించి వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి కూడా తెలుసు,